సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఉమ్మడి జిల్లా న్యూస్. నీ కుమార్ తామిరా. నాగర్ కర్నూలులో అర్ధరాత్రి పోలీస్ కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ చేశాడు. మద్యం సేవించి వినాయక మండపం వద్ద హంగామా చేశాడు. సబ్ జైల్ కానిస్టేబుల్ నాగరాజు ఆపై యువకులపై చిందులు వేస్తూ నానా హంగామా చేశాడు. నేను పోలీస్ అంటూ యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. అక్కడే ఉన్న వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చచ్చిపో రాదా, అదో భగవంతు మొక్కు బుల్లెట్ బండి చాలా మంచి మొక్కు. నేను బతకారా ఫాల్తు లంజా కొడక, నేను బతకారా కొడితే బోడకేసేది మూడు నాలుగు మొక్కలు అవుతుంది. అసలు నేను బతకారా కొడితే బోడకేసేది మూడు నాలుగు మొక్కలు అవుతుంది. అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావురా? నువ్వు నాకు డాగీ చూడవు, నువ్వు నా కొడుకు రా, చూసుకుందాం. దారా నేను ఒక పోలీసు, నేను ఒక హౌలగాని, నేను ఒక పోలీసు దానరా. దారా లంజా వడక చూస్తున్నావు నువ్వు. నేను కొడితే మాత్రం మూడు నాలుగు తలకే ఇట్లా కొడితే చచ్చిపోతావురా. నేను కొట్టాను నీకు ఒక తల్లిదండ్రులు, ఇదే ఇంత బాధపడకుండా పోతున్నారా? చూడ నీకు కాళ్ళు ముక్తారా? ఇవాళ తల్లిదండ్రులు మీ ఇంట ఎట్లా అండి పరమాలు నన్ను ఎందుకు అమ్మనైనా చూడరే ఆ బాధ చూడరా? చూడ నీ కొట్టాలని ఒక్క నిమిషం బాధ బాధ ఇట్లా కొడితే ఇంతమ్మా దిగి చచ్చిపోతారా లంజా వరకు. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏపీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవీపీ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎన్నోసార్లు తమ నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్తో ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది.
राष्ट्र मुख्यमंत्री श्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारु केवल ओट्ल कोसम सीट्ल कोसम नोट्लु मात्रमे खर्चु पेट्टे राष्ट्र मुख्यमंत्री विद्यार्थुल संक्षेमं कोसम मीरु एंदुकु निधुलु केटायिंचलेरनि चेप्पि एबीवीपी प्रश्निस्ता उन्नदि ओक सैद रेड्डि एम्मेल्येनि गेलिपिंचुकोवडानिकि 100 कोट्लु प्रकटिंचिनटुवंटि राष्ट्र प्रभुत्वं హుజూర్ మన నాగార్జున సాగర్లో 100 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న హుజూర్ నగర్లో ఇంటికి 10 లక్షలు దళిత బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉన్నది ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు దర్శి 26 లక్షల మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు వెంటనే స్కాలర్షిప్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కరోనాను కూడా పట్టించుకోకుండా కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలు అతలాకుతలమైనాయి వాటిని కూడా పట్టించుకోకుండా కేవలం ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తా ఉన్నాయి కాబట్టి ఇకనైనా కార్పొరేట్ కళాశాలల్లో పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది నా పేరు శ్రీధర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెలంగాణ వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం రోజు జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తాను డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఇక నిమజ్జన కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన శాఖల వారి అప్రమత్తం చేశామని తెలిపారు ఇక నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుగా సుమారు 400 మంది పోలీసులను జిల్లా అధికారులు పంపిస్తున్నారని తెలిపారు ఇక మద్యం దుకాణాలు కానీ బెల్ట్ షాపులు కానీ నిమజ్జనానికి ముందు 24 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు ఇక వినాయక నిమజ్జనానికి కాగ్నా నది పాత బ్రిడ్జి వద్ద నిర్వహిస్తారని అక్కడ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వినాయక నిమజ్జనం చేస్తామని తెలిపారు వినాయక చవితి 5వ రోజు నిమజ్జనం సందర్భంగా ప్రజలకు మరియు గణపతి మండపాల ఆర్గనైజర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే 14వ తారీఖు నాడు మంగళవారం రోజు గణపతి నిమజ్జనాలు ఉన్నందున ఆ రోజు అందరూ కూడా భక్తులతో మధ్యాహ్నం 12 గంటలకే గణపతిని మండపాల నుంచి తీసి ఊరేగింపు తీయాలని చెప్పేసి అని కోరుతున్నాము దానివలన మనకు సాయంత్రం 8-9 గంటల వరకు నిమజ్జనం కంప్లీట్ అవుతుంది 12 గంటలకు తీసే ప్రజలందరూ కూడా తీసే వాళ్ళందరూ కూడా గణపతి ఊరేగింపు ఉత్సవాలని భక్తి శ్రద్ధలతోటి తిలకిస్తారని చెప్పేసి అని భావిస్తున్నాము తర్వాత ముఖ్యంగా ఆర్గనైజర్స్కి గణపతి ఉత్సవాల ఆర్గనైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరికి కూడా మన డీజే పర్మిషన్ లేదు మైక్ పర్మిషన్ లేదు అందరూ కూడా బ్యాండ్స్ మేళతారాలతోటి తీసుకెళ్లాలని భజనతోటి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము తర్వాత ఇప్పటికి కూడా ఇంకా 2 రోజులు ఉన్నందున ఈరోజు రేపు ఉన్నందున ఇంకా రాత్రి 10 గంటల తర్వాత మైకులు బంద్ చేస్తలేరు దానివల్ల చిన్నపిల్లలకు వృద్ధులకు తర్వాత జబ్బుతోటి ఉన్న వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి 10 గంటల తర్వాత ఎవరు కూడా మైకులు పెట్టొద్దని చెప్పేసి అని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఊరేగింపు రోజు మైక్ లేనందున మైక్ పర్మిషన్ లేనందున ఎవరు కూడా పొరపాటున మైకులు పెట్టడం కానీ టీజీ పెట్టడం కానీ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది ఇంకోటి మేము డీజే వాళ్లకు అంటే సౌండ్ సిస్టమ్ వాళ్ళందరికీ కూడా సౌండ్ పోలీస్ నుంచి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సప్లై చేయొచ్చు అని చెప్పేసి కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను తర్వాత వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రతి మున్సిపల్ పరిధిలో కుక్కలు వీరంగా సృష్టిస్తున్నాయి అదేవిధంగా మున్సిపల్ పరిధి చాలా రోజులుగా పందులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వార్డులలో కుక్కలు చాలామందిని కరవడంతో ఇప్పటికే చాలామంది ఆసుపత్రి పాలయ్యారు కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు
ఒక వీలైనంత త్వరగా ప్రతి వార్డులో కుక్కలను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. म्युनिसिपालिटी से ये रिक्वेस्ट है, कलेक्टर मैडम से ये रिक्वेस्ट है कि इमीडिएटली कुत्ता का कुछ इंतजाम करें, कहीं ले आके छोड़े, तांडव में से पकड़े. हर वार्ड में हो चुके हैं, एक वार्ड में नहीं. आप बाइक लेके फिर के देखो, रात में जाना पाप है रोडों में से. आज एक अयप्पा नगर में भी एक स्वामी को पीछे पड़ के कुत्ता गिरा दिया, दवाखाने को आए थे इंजेक्शन लेने. तो इसलिए मेरी सबसे अपील ये है चेयरमैन मैडम, कमिश्नर मैडम, कमिश्नर साहब से और कलेक्टर मैडम से, आडियो साहब से और रोहित रेड्डी साहब से, माइक रेड्डी साहब से, अंदर से सबसे हमारी एक रिक्वेस्ट है, इसके ऊपर कुछ एक्शन लिया तो बहुत बेहतर रहता. जल्द से जल्द ये लिया तो बहुत जरूरी है. कुत्तों का आज ये बड़ों के ऊपर अटैक कर रहे हैं, कल छोटे बच्चों पर, मासूम बच्चों के ऊपर भी अटैक कर सकते कुत्ते ये. इसके बाद इमीडिएटली इसके ऊपर एक्शन ले आने, तो उनको इंजेक्शन देना या कुछ भी, पागल काटे तो कुछ असर नहीं होगा. कुछ तो कुछ उसके बारे में सोचिए. हमारी कलेक्टर मैडम से गुजारिश है और चेयरमैन मैडम से गुजारिश है और कमिश्नर साहब, म्यूनसिपालिटी कमिश्नर साहब से हम दो तीन बार कंप्लेंट भी दे चुके हैं, कोई एक्शन नहीं ले रहे. पेपर वाले बोले तो भी एक्शन नहीं ले रहे, कोई भी डाले तो एक्शन नहीं ले रहे. हमारी रिक्वेस्ट है सबसे इमीडिएटली इसके ऊपर एक्शन ले. గద్వాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వే నివేదికను అడిగినందుకు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ కే జుబేర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యానికి వెళ్ళొకొచ్చింది. అయితే వివరాల్లోకి వెళ్తే గద్వాల మండల తహసీల్దార్ కార్యాలయంలో తేదీ 5/7/2021 నాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొడంగల్ తహసీల్దార్ రమేష్ సమక్షంలో గద్వాల మండల సర్వేయర్ జుబేర్ సర్వే నివేదిక ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసిన తహసీల్దార్ సర్వే నివేదిక ఇప్పించారు. ఈ నేపథ్యంలో తప్పుడు నివేదిక ఇస్తున్నారని సదరు వ్యక్తి 6వ తేదీన జోగులాంబ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును మనసులో పెట్టుకొని తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో 5వ తారీఖు నాడు సర్వే చేసిన రిపోర్ట్ అడిగినందుకు మండల సర్వేర్ కే జుబేరు నా మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు, విధులకు ఆటంకం కలిగించానని. ఆ రోజు ఉన్న తహసీల్దార్ కొడంగల్ రమేష్ కుమార్ గారు ఉన్నారు, కానీ ఇతర తహసీల్దార్ బి సత్యనారాయణ రెడ్డి పేరు మీద ఫిర్యాదు పంపించినారు. కలెక్టర్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో నేను సమాచార చట్టం హక్కు కింద ఆయనకు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అపాయింట్ చేశారని అడిగాను. ఆయనకు ఎలాంటి ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అపాయింట్ చేసి లేరని నాకు సమాచార చట్టం హక్కు కింద
నివేదిక ఇచ్చారు. దాన్ని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో ఫిర్యాదు చేశాను. సర్వేర్ జుబేర్ మీద నకిలీ దస్తావేజు సృష్టించి నా మీద కేసు చేసినారు, మరియు మా కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టినందుకు చట్టరీత చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.